సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలంలోని ఇస్నాపూర్ లో డీసీఎం టాక్సీ డ్రైవర్లకు నిత్యావసర సరుకులు గరిద శ్రీకాంత్ గౌడ్ పంపిణీ చేశారు. మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో రోజువారి కూలీలు డ్రైవర్లు ఆదాయాన్ని కోల్పోయి నిత్యావసర వస్తువులకై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరికి తన వంతు సహకారం అందిస్తానని పటాన్చేరు మాజీ జెడ్పీటీసీ బీజేపీ నేత గరిద శ్రీకాంత్ గౌడ్ అన్నారు. ఇస్నాపూర్ లోని తన కార్యాలయం వద్ద పటాన్చేరు మాజీ జెడ్పీటీసీ బీజేపీ నేత గరిద శ్రీకాంత్ గౌడ్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేంద్ర రెడ్డితో కలిసి సుమారు 50 మంది డీసీఎం టాక్సీ డ్రైవర్లకు 150 మంది ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్కే యువసేన సభ్యులు నిజాముద్దీన్ బాబా, మధుకర్రెడ్డి, నరేందర్ గౌడ్, అబ్దుల్ దశరథ్, నాని తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రజలంతా కూడా ఈ కరోనా మహమ్మారికి పారదోలడానికి తీసుకున్న సూచనలను తప్పకుండా పాటించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు గత 15 రోజుల నుంచి మనం పరిస్థితులు చూస్తూ ఉన్నాం, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు జనాలంతా కూడా. కనీసం ఇళ్లలో వాళ్ళ పిల్లలకు భార్య పిల్లలకు వండి తినే పరిస్థితులు లేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వాటిని కనీసం ఒక పూట అన్నమైన తినేటట్టు సహకరించే విధంగా ఈరోజు డీసీఎం డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళు రోజు పనిచేస్తే కానీ రోజు గడవని పరిస్థితుల్లో ఉంటారని గ్రహించి ఆటో డ్రైవర్లకు ఈ డీసీఎం డ్రైవర్లకు వాళ్ళ ఇబ్బందుల దృష్ట్యా వాళ్ళకు సరిపడ కొన్ని నిత్యావసర సరుకులు చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్య అతిథిగా ఈరోజు జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి అన్న గారు, మిగతా మా కార్యకర్తలందరూ కూడా గ్రామ గ్రామంలో ఈరోజు ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మామూలుగా కృషి చేస్తూ ఉన్నాం. ఈ 30 తారీఖు ఏదైతే గవర్నమెంట్ ఈ తేదీ ఇచ్చిందో అప్పటి వరకు కూడా జనమంతా సూచనలను పాటించి ఈ ప్రభుత్వానికి పోలీసు వాళ్ళకి మిగతా అందరికి యంత్రాంగానికి సహకరించాలని చెప్పి కోరుతాం. సంబంధించిన ఈ యొక్క విపత్తు సమయంలో పార్టీ ఆదేశాల మేరకు, జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు పటాన్చేరు మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్ సహకారంతో ఈరోజు డీసీఎంల సంబంధించినటువంటి డ్రైవర్లకు, 75 కుటుంబాలకు కిరాణా సామాను 10 నుంచి 15 రోజులకు సరిపడేంత కిరాణా సామాను అందజేయడం జరిగింది. వారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వాలు ఏదైతే నిర్ణయాలు తీసుకుందో ఆ నిర్ణయాలకు కట్టుబడి మేము కూడా ఈ కరోనాను పాలదొలే విధంగా ముందుంటాం, సహకరిస్తామని చెప్పని చెప్పని చెప్పి చెప్పడం జరిగింది.